ఓం శాంతి. 23/6/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా బ్యాలెన్స్తో ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకునే యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను ఒక ఆత్మను, ఒక చైతన్య శక్తిని. నేను దేహానికి భిన్నంగా ఉన్నాను. దేహంలో ఉంటూ కూడా దేహభానం నుండి ముక్తునిగా ఉన్నాను. నేను విదేహీ ఆత్మను. నేను ప్రేమగా బాప్దాదాను గుర్తు చేస్తున్నాను. బాప్దాదా వద్దకు వతనంలోకి చేరుకున్నాను. బాప్దాదా ఎంతో ప్రేమగా నన్ను వారి వద్దకు పిలుస్తూ ఉన్నారు. బాప్దాదా నన్ను హోలీ హంస రూపంలో చూస్తున్నారు. వతనంలో అడ్వాన్స్ పార్టీ యొక్క విశేషాత్మలు కూడా నన్ను ఆహ్వానిస్తున్నారు. నలువైపులా హోలీ హంసలు కనిపిస్తున్నారు. మనోభిరాముడైన బాప్దాదా వద్దకు చేరుకుంటూనే నా మనసు యొక్క చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రకరకాల చిన్న పెద్ద మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాప్దాదా ఎదురుగా ప్రకాశిస్తూ ఉన్న, మెరుస్తూ ఉన్న వజ్రాల యొక్క పౌడర్లు పళ్ళాలు నింపుగా పెట్టి ఉన్నాయి. బాబా యొక్క ఒక్క సంకల్పంతో ఆ రంగురంగుల మెరుస్తూ ఉన్న వజ్రాల పౌడర్లు నా సూక్ష్మ శరీరంపై పడ్డాయి. బాప్దాదా నాపై దివ్య గుణాలు మరియు దివ్య శక్తుల యొక్క రంగులు వేస్తున్నారు. అలౌకిక ప్రేమ యొక్క పన్నీరు చల్లుతున్నారు మరియు గులాబీ పుష్పాలు నాపై వేస్తున్నారు. నా సూక్ష్మ శరీరం ప్రకాశంతో నిండిపోయింది. నేను స్వచ్ఛంగా మరియు పావనంగా అయ్యాను. నేను పవిత్రంగా సంతోషంగా ఉండే హంసను. నా హృదయం స్వచ్ఛంగా మరియు శుద్ధంగా ఉంది. నా శుభ ఆశలు ప్రతి ఒక్కటి సహజంగా నెరవేరుతుంది. నేను సదా తృప్తాత్మను. నేను
స్వచ్ఛమైన హృదయం కల ఆత్మను కావున బాప్దాదాకు అతి ప్రియంగా మరియు సమీపంగా ఉన్నాను. నేను బాబా యొక్క హృదయ సింహాసనాధికారిని. సర్వశ్రేష్ఠ సంకల్పాలు నెరవేరిన కారణంగా వృత్తిలో, దృష్టిలో, మాటలో, సంబంధ సంపర్కంలో నేను సరళంగా ఉన్నాను. నా మనస్సు, బుద్ధి మరియు మాట ఒకేలా సమానంగా ఉన్నాయి. సరళ స్వభావం కలిగి ఉన్న కారణంగా నేను సదా నిర్మాణ చిత్తునిగా, నిరహంకారిగా, నిస్వార్థపరునిగా ఉన్నాను. సేవలో ముందుకు వెళ్తూ కూడా నాకు సదా సరళ చిత్తము, సరళ వాణి, సరళ వృత్తి మరియు సరళ దృష్టి ఉంటాయి. నాలో సదా నిర్మాణత కనిపిస్తుంది. నేను సర్వుల నుండి ఆశీర్వాదాలు తీసుకోవాలి. నేను స్వపురుషార్థం మరియు సేవతో పాటుగా బాప్దాదా మరియు పరివారంలోని చిన్న పెద్ద అందరి యొక్క ఆశీర్వాదాలను జమ చేసుకుంటున్నాను. సర్వుల నుండి ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకుంటూ నేను దాతాతనపు స్థితి, దయార్థ హృదయనిగా అయ్యే స్థితి అనుభవం చేస్తున్నాను. సేవ చేయడంతో పాటుగా నిర్మాణతతో, కలుపుగోలుతనంతో ఉండే పుణ్య ఖాతాను జమ చేసుకుంటున్నాను. పుణ్యం జమ చేసుకుంటూ స్వచ్ఛమైన హృదయంతో హృదయాభిరాముని యొక్క హృదయంలో లీనమైపోతూ ఉన్నాను. ఏ రూపంలోని మాయైనా సరే, సూక్ష్మ రూపంలోనైనా, రాయల్ రూపంలోనైనా, స్థూల రూపంలోనైనా, స్వప్న మాత్రమైనా, మాయా నా వద్దకు రాలేదు. నేను శ్రేష్టంగా ఉన్నాను. నేను స్వచ్ఛంగా ఉన్నాను. బాప్దాదా సాంగత్యం యొక్క రంగులో రంగరించబడి ఉన్నాను. దివ్య శక్తులతో నిండుగా ఉన్నాను. నేను హోలీ హంసను. వినమ్రునిగా ఉన్నాను. నిర్మాణ కార్యం చేసేవానిగా ఉన్నాను. ఓం శాంతి.